సిద్ధిపేట జిల్లా జగదీపూర్ మండలం వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం మండల అధ్యక్షులు ఉప్పల మీడియాతో మాట్లాడుతూ వికలాంగుల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అంత్యోదయ రేషన్ కార్డుతో పాటు జీవనోపాధి కల్పించాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వికలాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులపై పూర్తి విశ్వాసం, నమ్మకంతో జిల్లా వికలాంగుల సంఘం ఆదేశాల మేరకు వినతి పత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు శ్రీనివాస్, కనకయ్య, లక్ష్మి, బాలమణి తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు 100% ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. సిద్ధిపేట సీఎం జిల్లా కాబట్టి మాకు వస్తుందని ఆశ కూడా ఉంది. హరీష్ రావు కానీ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కానీ, సీఎం గారికి కానీ మాకు 100% వికలాంగులు, జగదీపూర్ మండలిలో ఉన్న ప్రతి వికలాంగుడికి అంత్యోదయ రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు సీఎం జిల్లా కాబట్టి మాకు వస్తాయని కూడా ఆశ ఉన్నది, ఆశాభావం వ్యక్తం చేస్తుంది.